తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టులకు పెట్టిన ఖర్చుతో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కల్పించవచ్చని మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి అన్నారు. విశ్వవిద్యాలయాలపైన ప్రభుత్వ వైఖరి, నిరుద్యోగుల ప్రస్తుత పరిస్థితిపై తెలంగాణ నవ నిర్మాణ్ విద్యార్థి సేవ ఆధ్వర్యంలో ఓయూ న్యూ సెమినార్ హాల్లో విద్యార్థి సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నిరుద్యోగులు పాల్గొన్నారు. విద్యార్థి సేన ఆధ్వర్యంలో ఎంతోమంది యూనివర్సిటీ స్టూడెంట్స్, వాళ్ళకు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న యూనివర్సిటీ స్టూడెంట్స్ ఎంతోమంది ఇక్కడ సదస్సు పెడితే నేను రావడం జరిగింది. నిజంగానే తెలంగాణ ఉద్యోగం బున్యాది యూనివర్సిటీల విద్యార్థుల ముమ్మత్తు జరిగింది. ఎందుకంటే వాళ్ళ ఆకాంక్షలు ఎంతో ఉంటాయి. అందరికీ అన్యాయం అవుతుంటే విద్యార్థులకు ఉద్యోగంలో ఎంతో అన్యాయం అవుతుంది. అటువంటి విద్యార్థులు ఇప్పుడు విద్యార్థులే కాదు, మొత్తం విద్యా రంగమే మూలకేసేసింది తెలంగాణ వచ్చినాక. యూనివర్సిటీల అటానమీ తీసేసిండు. ఇప్పుడు ఇదే హాల్లో చూడరాని ఆడ నీళ్లు కారుతున్నాయి ఈ హాల్లో. ఒకప్పుడు ఇది మెరుస్తుండే, ఆర్ట్స్ కాలేజ్ అంటే మెరుస్తుండే. నిర్లక్ష్యమా లేకుంటే కావాలనే దీన్ని ఎట్లనో నాశనం చేయాలన్నా? ఎందుకంటే విద్యార్థుల గొంతుంది, ఆ గొంతు మోస్తే నన్ను అడిగేటోళ్ళు ఉండరు. ఇప్పుడు ఎట్లయిందంటే సమాజంలో ఎవడన్నా నోరు తెరిస్తే మన నోట్లో చాక్లెట్ వేసి ఎలక్షన్ ఓటేసుకోవాలి. అన్నీ కూడా భవిష్యత్తు గురించి చూస్తలేదు, అన్నీ కూడా దూరదృష్టి చూస్తలేదు. లాంగ్ టర్మ్ విషన్ పోయి షార్ట్ టర్మ్ విషన్ అయింది, షార్ట్ టర్మ్ విషన్ పోయి ఎలక్షన్ విషనే. అంటే ఎలక్షన్ కొరకు ఏం చేయాలి? చూస్తున్నారు హుజూరాబాద్లో ఏమవుతుందో. ఈ ఎలక్షన్స్ కొరకే వాడు నోరు తెరిస్తే మన నోట్లో ఒక చాక్లెట్ పెట్టి నోరు మూయాలి. కానీ విద్యార్థుల నోరంతా సులభంగా మూయలేరు మీరు కేసీఆర్ గారు. మీరేం చేసినా మూయలేరు. ఇప్పుడు విద్యార్థులకు నిరుద్యోగం అన్నింటిలో పెద్ద సమస్య. వాళ్ళు రేపు మా భవిష్యత్ ఏంటంటే నిద్రగుడు చక్కబట్టదు. అసలు తెలంగాణ నిరుద్యోగము సాధ్యం కాదు, అసాధ్యం. ఎందుకంటే తెలంగాణలో జనాభా స్టేబుల్ ఉంది, ఎకానమీ పెరుగుతుంది. అప్పుడు ఎక్కడైతే జనాభా బాగా పెరుగుతుంది యూపీ బీహార్లో అంటే అక్కడ అర్థం చేసుకోవచ్చు నిరుద్యోగులు ఉంటారని. ఇక్కడ ఎందుకు ఉండాలి సార్ నిరుద్యోగులు? మీరు ఆలోచించండి, మీరేదో తప్పు చేస్తున్నారు. కానీ మీరు తప్పు చేస్తున్నారని మీకు తెలిసిండొచ్చో కావాలనో కానీ ప్రజలకైతే నమ్మకం పోయింది, విద్యార్థులకు నమ్మకం పోయింది. మీ మీద, మీ నియంత్రణ పాలన మీద, మీ కుటుంబ పాలన మీద నమ్మకం పోయింది. మిమ్మలను అక్కడి నుంచి తీసేస్తేనే మా బతుకులు మంచిగా అయితే, ఏదైతే ఆకాంక్షలు ఉండేనో అవి నెరవేరుతాయని అనుకుంటున్నాము. అందుకే ఈరోజు విద్యార్థులు మీరు పోతేనే మా జీవితాలు బాగైతాయని ఈరోజు ఇక్కడ హలో నిరుద్యోగులారా అంటే. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో ప్రభుత్వం విశ్వవిద్యాలయం పైన ఎలాంటి వైఖరి అవలంబిస్తుంది, అదేవిధంగా ఉద్యోగుల పరిస్థితుల గురించి కూడా ఇలా విద్యార్థి సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సదస్సులో ఇవాళ సారు ముఖ్యులు మన కొండవిశ్వేశ్వర సార్ గారికి రావడం జరిగింది. సారు సూచనల మేరకు, సారు సలహా మేరకు ఇలా విద్యార్థులము నిరుద్యోగులము అందరం కూడా చలో హుజూరాబాద్ అనే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. సార్ సూచన మేరకు విద్యార్థులం అందరూ కూడా నిరుద్యోగులం అందరూ కూడా హుజూరాబాద్ పోయి గ్రామాన
తిరిగి ప్రతి పల్లె పల్లెన తిరిగి ప్రతి ఒక్కరికి ఈ కేసీఆర్ గారు నిరుద్యోగులకు విద్యార్థులకు ఎలాంటి అన్యాయం చేస్తా ఉన్నాడు సమయానికి అనుకూలంగా ఎలక్షన్లు వస్తేనే ఉద్యోగాలు అంటాడు ఎలక్షన్ అయిపోయాక ఉద్యోగాల మాట దేవుడు అనే ఒక నిజాన్ని ఒక ప్రజలకు తెలియజేసి ఈటల రాజేంద్ర గారికి మద్దతుగా మేము అక్కడ ప్రచారం చేసామని అనే విషయం కూడా మేము తెలియజేసుకుంటా ఉన్నాం।